హలో హాయ్ టు ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు యూక్లిక్. సండే సినిమా కబుర్లకు స్వాగతం అండి. చాలామంది వీడియోస్ను ఫుల్గా చూడట్లేదు, జస్ట్ 10 మినిట్స్ కేటాయిస్తే వారంలో ఏం జరిగిందో మొత్తం సుత్తి లేకుండా సూటిగా మీకు తెలుస్తుంది. సినిమా అంటే ఇష్టమనే వాళ్లకు, సినిమాను ఇష్టపడే వాళ్ళకు చెప్తున్నాను, ఫార్వర్డ్ చేయకుండా చూడండి, డౌట్స్ ఉండవు. మ్యాటర్ ఏంటి అనేది ఫుల్గా తెలుస్తుంది. అలాగే వీడియోస్ను చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ను గట్టిగా కొట్టండి. మేము ఏదైనా వీడియోస్ చేస్తే అది మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఉప్పెనా మూవీ ట్రైలర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 4th లాంచ్ చేశారు. ట్రైలర్కు అశేషమైన స్పందన వచ్చింది. అలాగే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి గెస్ట్గా విచ్చేశారు. ఈశ్వర అనే లిరికల్ సాంగ్ను ఈవెంట్లో విడుదల చేశారు. అండ్ ఈ మూవీ ఫిబ్రవరి 12 గ్రాండ్గా రిలీజ్ అవనుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ పాగల్. ఈ మూవీ నుంచి విశ్వక్సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను 2 ఫిబ్రవరిన రిలీజ్ చేశారు. April 30th ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. కిరణ్ అబ్బవరం ప్రియాంక జవల్కర్ల ఎస్ఆర్ కళ్యాణ మంటపం మూవీ టీజర్ను ఈ నెల 4th విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. అలాగే టీజర్ లాంచ్ ఈవెంట్లో మరికొందరు ఫిల్మ్ సెలబ్రిటీస్ కలిసి టీజర్ను ఆవిష్కరించారు. అండ్ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు. ఆది సురభిల ప్రజెంట్ మూవీ సిసి నుంచి రిలీజ్ చేసిన ఒకే ఒక లోకం సాంగ్కు వచ్చిన ట్రెమాండస్ రెస్పాన్స్కు ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్తూ ఈ నెల 1st ఈవెంట్ చేశారు. ముందు 12th రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు 19th పోస్ట్పోన్ చేశారు. అలాగే దీంతానా దీంతానా అనే 2nd లిరికల్ సాంగ్ను హరీష్ శంకర్ ఈ ఫ్రైడే రోజున లాంచ్ చేశారు. మహేష్ బాబు 28th మూవీ అండ్ సూరారై పుత్రుడు డైరెక్టర్ సుధా కొంగరాల కాంబినేషన్లో మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ డిస్కషన్ స్టేజ్లో ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 14th సండే 12 PM జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. రావణలంక మూవీ టీజర్ను తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు 1st రిలీజ్ చేశారు. ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ 5th పువ్వల్లే సాంగ్ను గీతా మాధురి కూతురు బేబీ ప్రకృతి చేత 1st రిలీజ్ చేయించారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే మూవీలోని వీడియో సాంగ్స్ అన్నింటిని నిన్న ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ 12th మూవీ రిలీజ్ అవుతుంది. ఏ యాడ్ ఇన్ఫినిటమ్ ట్రైలర్ను విజయ్ సేతుపతి ఇటీవలనే లాంచ్ చేశారు. 30 రోజులు ప్రేమించడమేళ పెద్ద హిట్ అయినందుకు టీం తిరుమల దర్శనం చేసుకుని అండ్ ఆ తర్వాత హైదరాబాద్లో సక్సెస్ సెలబ్రేషన్స్ను జరుపుకున్నారు. March 19th రిలీజ్ అవడానికి రెడీ అయిన మూవీ చావుకబురు చల్లగా ఈ మూవీ నుంచి మై నేమ్ ఇస్ రాజు అనే 1st మాస్ సాంగ్ను మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. క్రైమ్ కామెడీ జానర్లో రాబోతున్న గోపీచంద్ 29th మూవీ మారుతి డైరెక్షన్లో రిలీజ్ డేట్ను 1st ఫిక్స్ చేశారు. టైటిల్ అండ్ 1st లుక్ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుంది. తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవబోతున్న కార్తి బైలాంగ్వేజ్ మూవీ సుల్తాన్ ఈ మూవీ టీజర్ను ఈ వీక్ రిలీజ్ చేశారు. మూవీ వరల్డ్ వైడ్గా 2nd రిలీజ్ అవనుండగా 1st 11th రిలీజ్ చేయనున్నారు. మరో ప్రేమకథ మూవీ నుంచి నన్నే చూడవే అనే 2nd February 2nd రిలీజ్ చేశారు. నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణల మూవీ జాతిరత్నాలు March 11th రిలీజ్ అవుతుండగా బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా తన పోస్టర్ను రిలీజ్ చేశారు. కృష్ణవంశీ కరెంట్ మూవీ రంగమార్తండ షూటింగ్ స్టేజ్లో ఉంది. అయితే 1st లుక్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు, ఎంత షూటింగ్ అయింది, రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు మాత్రం తెలియట్లేదు. కృష్ణవంశీ గారు కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. వెంకటేష్ నారప్ప మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది అండ్ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. May 14th రిలీజ్ అవుతుంది. వెంకటేష్ వరుణ్ తేజ్తో కలిసి F3 షూటింగ్లో పాల్గొన్నారు. August 27th మూవీ రిలీజ్ కానుంది. దర్శన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ రాబర్ట్ టీజర్ను 3rd రిలీజ్ చేశారు. March 11th రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి రా 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 నేను రెడీ అనే సాంగ్ను 8th విడుదల చేయనున్నారు. ఇదే మా కథ మూవీ టీజర్ను ఇటీవలనే రిలీజ్ అయింది. ఈ ఫిల్మ్ టీజర్ను చూసిన తలా అజిత్ కుమార్ తన అప్రిషియేషన్ను తెలిపారు అండ్ ఫిల్మ్ రిలీజ్ డేట్ను March 19th కన్ఫర్మ్ చేశారు. దేవకట దర్శకత్వంలో సాయిధరం తేజ్ నటిస్తున్న ఫిల్మ్ రిపబ్లిక్ కొన్ని రోజుల క్రితమే ఈ ఫిల్మ్ టైటిల్ను అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ లుక్ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు June 4th రిలీజ్ డేట్కు ఫిక్స్ చేశారు. మేఘా ఆకాశ్ నటిస్తున్న డియర్ మేఘా 1st లుక్ను రానా విజయ్ సేతుపతి గౌతమ్ మీనన్లు లాంచ్ చేశారు. నూతన నటీ నటులతో తెరకెక్కిన మూవీ నీతో 1st లుక్ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలనే లాంచ్ చేశారు. స్వా మూవీ 1st లుక్ను వర్స్టైల్ డైరెక్టర్ క్రిస్ 2nd లాంచ్ చేశారు. సింబు నటిస్తున్న మానాడు మూవీ తెలుగులో రివైండ్గా వస్తుంది. ఈ ఫిల్మ్ టీజర్ను లాంగ్వేజెస్ ఒక్కొక్కరు రిలీజ్ చేస్తుండగా తెలుగు టీజర్ను రవితేజ రిలీజ్ చేశారు. 15 Days of Love షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన అబ్బాయి ఇప్పుడు హీరోగా పరిచయం అవుతూ మధుర వైన్స్ అనే మూవీ ద్వారా అరంగేట్రం ఇస్తున్నాడు. ఈ ఫిల్మ్ ట్రైలర్ను హీరో కార్తికయ్య లాంచ్ చేశారు.
సందీప్ కిషన్ ప్రొడ్యూస్ చేస్తూ సత్య హీరోగా నటిస్తున్న మూవీ వివాహ భోజనంబు ఫిల్మ్ నుంచి ది ఏబిసిడి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేశారు. రాజ్ తరుణ్ ఒరే బుజ్జిగా మూవీ తర్వాత అదే డైరెక్టర్తో చేస్తున్న ప్రజెంట్ ఫిల్మ్ పవర్ ప్లే ట్రైలర్ను ఈ గురువారం మేకర్స్ లాంచ్ చేశారు. వాట్ సింగింగ్ రే శిష్య ఫన్ పటాకా సిరీస్ ఎపిసోడ్ 3 ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వాచ్ ఇట్ ఫర్ మోర్ ఫన్. ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా ఫిల్మ్స్లో ఒకటి ఆదిపురుష్. ఈ సినిమా ముహూర్తం సోమవారం ముంబైలో జరిగింది. ప్రత్యేకంగా వేసిన సెట్లో రెగ్యులర్ షూట్ కూడా మొదలవ్వాల్సింది. రిచ్గా కన్స్ట్రక్ట్ చేసిన ఈ సెట్లో అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం వలన సెట్ మొత్తం డ్యామేజ్ అయింది, టీమ్కు ఏమీ అవ్వలేదు. సో రెగ్యులర్ షూట్ 9th నుంచి మొదలవునుంది. ప్రభాస్ సలార్ మూవీలోని ఒక షార్ట్ స్కెడ్యూల్ని గోదావరి కనిలో కంప్లీట్ చేశారు. ఫిబ్రవరి 19th రిలీజ్ చేయాలి అనుకున్న చెక్ మూవీ రిలీజ్ డేట్ను ఫిబ్రవరి 26th పోస్ట్ పోన్ చేశారు. ఈ ఫిల్మ్ ట్రైలర్ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేశారు. బాలీవుడ్ యాక్ట్రెస్ వరీనా హుసేన్ నందమూరి కళ్యాణ్ రామ్ వేణుల సోషో ఫ్యాంటసీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్లో షూట్ కూడా కంప్లీట్ అయింది. సైబరాబాద్ పోలీసులు కండక్ట్ చేసిన 3rd యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఏప్రిల్ 16th రిలీజ్ చేయాలనుకున్న నాని టక్ జగదీష్ మూవీని ఏప్రిల్ 23rd పోస్ట్ పోన్ చేశారు. AP04 రామాపురం అనే కొత్త మూవీ మోషన్ పోస్టర్ను హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలనే లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ ఫిల్మ్ను డైరెక్టర్ బాబీతో చేయనున్నారు అని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. అది మైత్రి ప్రొడక్షన్లో అని నిన్న ఉప్పెన ఈవెంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ ఇప్పుడు ఏప్రిల్ 2న థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది అంటూ డిస్ట్రిబ్యూటర్స్ తెలియచేశారు. కాకపోతే ఇంకా అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. మూవీ రిలీజ్ అయిన 10 డేస్కే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవనుంది. ఫైనల్గా అఖిల్ పూజల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ రిలీజ్ డేట్ను 19th జూన్ ఫైనలైజ్ చేశారు. ట్రైలర్ రిలీజింగ్ సూన్. శర్వానంద్ శ్రీకారం మూవీ టీజర్ 9th ఫిబ్రవరి రిలీజ్ అవుతుండగా మార్చ్ 11th మూవీ గ్రాండ్గా థియేటర్స్లో విడుదలవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి హరహర మహాదేవ్ అనే టైటిల్ను రిజిస్టర్ చేశారు. ఫిల్మ్ సంక్రాంతి 2022 రిలీజ్ అవడానికి సిద్ధమవుతుంది. అండ్ డైరెక్టర్ వివి వినాయక్ PSPK రానా మూవీలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. విశాల్ అండ్ ఆర్యల 8 మూవీ నుంచి ఆర్యా లుక్ను హీరో విశాల్ రివీల్ చేశారు. యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ జోసెఫ్ రీమేక్లో నటిస్తున్నారు. తన బర్త్డే రోజున ఈ మూవీ టైటిల్ను శేఖర్గా ఖరారు చేసి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. షూట్ త్వరలో మొదలవనుంది. రాజశేఖర్ తన 92nd ఫిల్మ్ను గతం మూవీ మేకర్స్తో చేస్తుండగా ఈ మూవీ థీమ్ పోస్టర్ను ఫిబ్రవరి 6th రిలీజ్ చేశారు. WWW తమిళ్ టీజర్ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ శుక్రవారం లాంచ్ చేశారు. మెరిసే మెరిసే ఫిల్మ్ టీజర్ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ లాంచ్ చేసి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. పూర్ణ నటిస్తున్న సుందరి మూవీ ట్రైలర్ ఈ నెల 3rd లాంచ్ చేశారు. రిలీజ్ డేట్ మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు. మంచు విష్ణు అండ్ కాజల ప్యాన్ ఇండియా ఫిల్మ్ మోసగాలు నుంచి డబ్బులు సంపాదించాలంటే అనే లిరికల్ సాంగ్ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ మూవీని 11th మార్చ్న రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. చదలవాడ ఉమేష్ చంద్ర బయోపిక్లో సోను సూద్ నటిస్తున్నాడు. అఫీషియల్ కన్ఫర్మేషన్ మరికొన్ని రోజుల్లో రానుంది. నూతన తారాగణంతో తెరకెక్కుతున్న మూవీ రక్కసి పూజ కార్యక్రమం ఫిబ్రవరి 4th జరిగింది. డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలోనే స్టార్ట్ అవనుంది. ముందు ఫిబ్రవరి 26th కపటధారి మూవీ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఫిబ్రవరి 19th ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది. అల్లరి నరేష్ నుంచి వస్తున్న విభిన్నమైన సినిమా నాంది ఫిబ్రవరి 19th సినిమా రిలీజ్ అవుతుండగా ఈ ఫిల్మ్ ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న రిలీజ్ చేశారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నిన్నిలా నిన్నిలా అనే న్యూ మూవీ ట్రైలర్ను ఫిబ్రవరి 4th రిలీజ్ చేశారు. విజయ్ యాంటోనీ నటిస్తున్న బైలాంగ్వేల్ మూవీ విజయ రాఘవన్ మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మమ్ముట్టి అండ్ ఆర్యల మూవీ గ్యాంగ్స్ ఆఫ్ 18 ట్రైలర్ను హీరో సుమంత్ శుక్రవారం రోజున లాంచ్ చేశారు. మోహన్ లాల్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ మరక్కర్ నుంచి కుంజు కునాలి లిరికల్ సాంగ్ను తెలుగులో శుక్రవారం రిలీజ్ చేశారు. అండ్ మూవీ మార్చ్ 26th ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. RRR ప్రజెంట్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. NTR అండ్ రామ్ చరణ్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్న పిక్స్ను సోషల్ మీడియాలో టీం రిలీజ్ చేసింది. ఈ పిక్స్ను చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సర్కారు వారిపాట షూటింగ్ ప్రజెంట్ దుబాయ్లో జరుగుతుంది. చేజింగ్ సీన్స్తో సాగే సాంగ్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. 30 రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుంది దుబాయ్లో. మూవీ సంక్రాంతి 2022 రిలీజ్ను ఫిక్స్ చేశారు.
రాధేశ్యామ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్రస్ట్రేట్ అయిన ఫ్యాన్స్ షార్ట్ వీడియోను శుక్రవారం రాత్రి లీక్ చేయడంతో పొద్దున మేల్కొన్న టీం సడన్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా టీజర్ రానుంది అంటూ తెలియచేశారు. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ ను రంపచోడవరం అండ్ మారేడుమిల్లి ఫారెస్ట్ ప్రాంతాల్లో లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి చేస్తున్న లాంగ్ స్కెడ్యూల్ నిన్నటితో ముగిసింది. టోటల్ టీం ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. నెక్స్ట్ స్కెడ్యూల్ 1 week తర్వాత తమిళనాడులో స్టార్ట్ అవనుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న థర్డ్ మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ ఫిబ్రవరి 13th నుంచి వారణాసి ప్రాంతంలో సెకండ్ గెటప్ తో కంటిన్యూస్ గా 5 days పాటు జరగనుంది. తర్వాత గుంటూరులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. అల్లుడు అదుర్స్ డిజిటల్ ప్రీమియర్ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 13th నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఏక మూవీ మోషన్ పోస్టర్ను హీరో సుధీర్ బాబు నిన్న లాంచ్ చేశారు. జాంబీ రెడ్డి ఫిబ్రవరి 5th రిలీజ్ అయింది. మంచి కలెక్షన్స్తో థియేటర్స్లో ప్రదర్శింపబడుతుంది అండ్ టీమ్ సక్సెస్ మీట్ను నిన్న టీం సెలబ్రేట్ చేసుకుంది. ఈ మూవీ రివ్యూ మేము చేశామో చూడని వాళ్ళు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అలాగే ఫిబ్రవరి 5th రిలీజ్ అయిన మరో నోటబుల్ ఫిల్మ్ జీ జాంబీ, ఈ ఫిల్మ్ రివ్యూ కూడా మేము చేశాము, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే వీటితో పాటు రిలీజ్ అయిన మరికొన్ని మూవీస్ మీరు పేర్లు కూడా విని ఉండరు. అవి బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, చేతిలో చెయ్యేసి చెప్పు బావ, జై మరియమ్మ, జర్నలిస్ట్, నాతో ఆట, ప్రణవం, రాధాకృష్ణ, విట్టల్వాడి. చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. జాంబీ రెడ్డి బాగా ఆడుతుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి క్షణక్షణం అనే మూవీ ఫస్ట్ లుక్ను నిన్న ఆవిష్కరించారు. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కోన వెంకట ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ డల్లాస్లో దొంగలు పడ్డారు. మూవీ థీమ్ పోస్టర్ను మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ రిలీజ్ డేట్స్ చూద్దాం. ఫిబ్రవరి 12th ఉప్పెన, ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ ఫిబ్రవరి 19th, పొగరు, కపటదారి, శశి, నాంది, చక్ర. ఫిబ్రవరి 26th A1 ఎక్స్ప్రెస్, ఏ యాడ్ ఇన్ఫినిటమ్, అక్షర, ది చేజ్, నిన్నిలా నిన్నిలా, చెక్. మార్చ్ 5 April 28th ఏం జరిగింది? మార్చ్ 11th గాలి సంపత్, శ్రీకారం, జాతిరత్నాలు, మోసగాళ్ళు, రాబర్ట్ డబ్బుడ్ ఫిలిం. మార్చ్ 19th ఇదే మా కథ, చావుకబురు చల్లగా. మార్చ్ 26th రంగుదే, అరణ్య, మరక్కర్. April 1st యువరత్న డబ్బుడ్ ఫిలిం. April 2nd సిటీమార్, ఎర్రచీర, సుల్తాన్. April 9th వకీల్ సాబ్. April 16th లవ్ స్టోరీ. April 23rd టక్ జగదీష్. April 30 విరాట పర్వం, పాగల్. ఏప్రిల్లో రన్న మరో మూవీ విజయ రాఘవన్ డబ్బుడ్, డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. May 13th ఆచార్య, May 14th నారప్ప, May 28th కిలాడి BB3, June 4 రిపబ్లిక్, June 19th మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, July 2 మేజర్, July 16th KGF 2, July 30 గణి, August 13th పుష్ప, August 19th మహాసముద్రం, August 27th F3, December 1st గోపీచంద్ మారుతి ఫిల్మ్, October 13th RRR, November 4th అన్నాతే, సంక్రాంతి 2022 సర్కారు వారిపాట అండ్ సలార్ PSPK క్రిస్ ఫిల్మ్ ఇన్ ప్రోగ్రెసింగ్. సో ఇవి అండి ఈ వారంలో జరిగిన అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. వీడియోను చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్స్ యూక్లిక్ యూట్యూబ్ ఛానల్. మేము అప్లోడ్ చేసే వీడియోస్ను మీ మొబైల్కు నోటిఫికేషన్గా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ను కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.